గ్రామీణ ప్రాంతాల్లో నాటుకోళ్ల పెంపకం ఒకప్పుడు రైతుల జీవన శైలిలో భాగంగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల్లో కోళ్ల పెంపకం పౌల్ట్రీ ఫారాలకే పరిమితమైంది. నాటుకోళ్ల నుంచి గుడ్లు మాంసం దిగుబడి తక్కువగా ఉండటం వల్ల వీటి పెంపకం రాను రాను కనుమరుగవుతోంది. అయితే కేంద్రీయ కోళ్ల పరిశోధన స్థానం వారు వివిధ పరిశోధనలు జరిపి దేశవాళీ కోళ్లలో అత్యుత్తమ సంకర జాతులను విడుదల చేశారు. వీటి ద్వారా సంవత్సరం పొడవునా ఆదాయం లభించే అవకాశం కల్పిస్తున్నారు. పూర్తిగా నాటుకోళ్లను పోలి ఉండే ఈ జాతుల నుంచి అధిక మాంసోత్పత్తితో పాటు నాటుకోళ్ల కంటే 2 నుంచి 3 రెట్ల అధిక గుడ్ల దిగుబడిని మాంసోత్పత్తిని సాధించవచ్చని తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. పెరట్లో కోళ్ల పెంపకం రైతులకు, నిరుద్యోగులకు మంచి ఉపాధినిచ్చే పరిశ్రమ. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు తమ ఇళ్లలో సాధారణంగా 10-15 పెరటి కోళ్లు పెంచుకుంటే అటు గుడ్లు మాంసం ద్వారా మంచి పౌష్టికాహారం లభించడంతో పాటు కోళ్ల అమ్మకాల ద్వారా కూడా లాభాలను గడించవచ్చు. నాటుకోళ్ల మాంసానికి గుడ్లకు గిరాకీ అధికంగా ఉన్న నేపథ్యంలో నాటుకోళ్ల కంటే 2 రెట్లు అధిక లాభాలనిచ్చే విధంగా హైదరాబాద్లోని జాతీయ కోళ్ల పరిశోధన సంస్థ పలు రకాల పెరటి కోళ్లను అభివృద్ధి పరిచింది. వీటిలో వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ, శ్రీనిధి లాంటి వివిధ రకాల కోడి జాతులను రైతులకు అందుబాటులోకి తెచ్చారు. వీటిని పెంచితే నాటుకోళ్లతో పోల్చితే తక్కువ సమయంలో అధిక గుడ్లు మాంసం పెరుగుదల ఉంటుందని చెప్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ డి చిన్నమనాయుడు. ఆసక్తి ఉన్న నిరుద్యోగులు, సన్న చిన్నకారు రైతులు సంప్రదిస్తే పెరటి కోళ్ల పెంపకంలో శిక్షణ ఇచ్చి స్వంతంగా స్వయం ఉపాధి పొందేందుకు అవకాశాలు కల్పిస్తామంటున్నారు. గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకోవడానికి ఈ పెరటి కోళ్ల పెంపకం కూడా చాలా వరకు బాగా ఉపయోగపడుతుంది. ఈ పెరటకోళ్ళలో ఇటీవల అభివృద్ధి పరిచినటువంటి పెరటకోళ్ళు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో ప్రత్యేకంగా రాజశ్రీ అని, వనరాజ అని, శ్రీనిధి అని ఇలాంటి రకాలన్నీ కూడా ఇప్పుడు మనం తీసుకొచ్చి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా అభివృద్ధి పరిచి తర్వాత యువతకు కానీ రైతులకు కానీ అందించడం అనేది జరుగుతుంది. ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే నాటుకోళ్ళతో పోల్చుకుంటే కనుక త్వరగా పెరుగుతాయి. వీటిలో ఎంత దాణ ఇస్తామో అంత ప్రొపోర్షనేట్గా మనకేంటంటే మాంస ఉత్పత్తి కూడా అంతలాగా అభివృద్ధి పరిచి ఉంటాయి. కాబట్టి మనం తక్కువ సమయంలోనే ఎక్కువ మాంసాన్ని వచ్చేటువంటి రకాలుగా ఇవి గుర్తింపబడ్డాయి. అదేవిధంగా ఈ అభివృద్ధి పరిచిన కోళ్ళు ఏంటంటే గుడ్లు కనుక మనకి చూసుకుంటే నాటుకోళ్ళు అయితే సుమారుగా అంటే 7 నుంచి 8 నెలలు పడుతుంది మొదటి గుడ్డు పెట్టడానికి. అదే కనుక ఇప్పుడు ఈ కోళ్ళు అయితే కనుక మనకు 160 నుంచి 165 రోజుల్లోనే గుడ్లు పెట్టడం అనేది మొదలు పెడతాయి. అదేవిధంగా గుడ్లు పరిమాణం కానీ సంఖ్య కనుక చూస్తే నాటుకోళ్ళు మనకి 65 నుంచి 70 గుడ్లు 6 నెలల్లో పెడితే ఈ చెప్పుకున్నటువంటి శ్రీనిధి కానీ రాజశ్రీ కానీ అయితే కనుక ఈ 6 నెలల సమయంలో సుమారుగా 150 నుంచి 160 గుడ్లు వరకు కూడా పెట్టేటువంటి సామర్థ్యం కలిగి ఉంటాయి. కాబట్టి ఈ గుడ్లు రూపంలో అమ్ముకున్నా కానీ మనకి గుడ్లు ధర కూడా అధికంగా ఉంటుంది. అంటే ఆ విధంగా ఆదాయం తీసుకోవచ్చు. లేదా ఈ గుడ్లని మళ్ళీ మనకున్నటువంటి నాటుకోళ్ళ దగ్గర కనుక పొదుగు చేసుకొని మళ్ళీ పిల్లలు తయారు చేసుకొని మీరు అభివృద్ధి పరిచినా కూడా అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా మాంసం పెరుగుదల కనుక వ్యత్యాసం చూస్తే ఈ నాటుకోళ్ళు కనుక మనకు చూస్తే 6 నెలల వయసులో మనకి 1.5 నుంచి 1.5 కేజీ వరకు మాత్రమే పెరుగుతాయి. అదే కనుక ఈ అభివృద్ధి పరిచినటువంటి ఈ పెరటకోళ్ళు కనుక తీసుకుంటే పెట్టలు అయితే కనుక 1.75 కేజీ వరకు పెరుగుతాయి. పుంజులు అయితే కనుక 2 కేజీల నుంచి 2.5 కేజీల వరకు కూడా పెరిగేటువంటి సామర్థ్యం ఉంటుంది. అంటే మనం దాణా ఎంత పెడతామో అవి మాంసంగా మార్చుకునేటువంటి సామర్థ్యం ఈ అభివృద్ధి పరిచినటువంటి కోళ్ళలో ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోళ్ళను కనుక మనం గ్రామీణ స్థాయిలో పెంచుకుంటే తక్కువ సమయంలోనే ఎక్కువ నికరాదాయం తీసుకోవడానికి మన అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ కోళ్ళను కనుక మనం తెప్పించుకోవాలనుకుంటే పౌల్ట్రీ డైరెక్టరేట్ హైదరాబాద్ వాళ్ళు ఒక్కరోజు కోడి పిల్లను మనకు అందిస్తారు. ఆ కోడి పిల్ల మనకి ఈ రవాణా ఖర్చులు అన్నీ తీసుకుంటే మన దగ్గరికి అంటే హైదరాబాద్ నుంచి ఒక అంచనాకి శ్రీకాకుళం కనుక తీసుకొచ్చామనుకుంటే ఒక పిల్ల మనకి 23 రూపాయల నుంచి 25 రూపాయలు పడుతుంది. దాన్ని మళ్ళీ మనం నెల రోజుల వరకు పెంచి రైతులకు కనుక యువతకు కనుక ఇస్తే ఒక్కొక్క కోడి పిల్ల 100 నుంచి 110 రూపాయలకు అమ్ముకోవచ్చు. లేదా 6 నెలలు కనుక వీటిని సరిగా పెంచుకొని కనుక అమ్ముకుంటే మాంసం కోసం అమ్ముకోవచ్చు. ఇలా విధంగా చూసుకుంటే ఒక కోడి 2 కేజీలు కనుక పెరిగిందంటే 1 కేజీ 300 రూపాయలు చెప్పిన మనకు 6 నెలల్లో 600 రూపాయలు పడుతుంది ఒక కోడి. దాని మీద ఖర్చులు 300 రూపాయలు పోయినా కానీ మనకు 300 నికరాదాయం అనేది ఒక కోడి పిల్ల మీద వస్తుంది. కాబట్టి ఈ విధంగా గుడ్ల కోసం కానీ
మాంసం కోసం కానీ రెండు విధాలు కూడా పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. ఈ కోళ్ళు మన గుడ్లకి మాంసానికి రెండు విధాలు ఉంటాయి. కాబట్టి గ్రామీణ యువత ఎవరైనా ఈ పెరటకోళ్ళ పెంపకం మీద ఆసక్తి కనబరిచే వాళ్ళు కృషి విజ్ఞాన కేంద్రాలను కనుక సంప్రదిస్తే ఈ ఒక్కరోజు కోడిపిల్ల తెచ్చి నెల రోజుల పాటు ఏ విధంగా వాటిని బ్రూడింగ్లో పెంచుకోవాలి, అలాగే మొదట్లో ఇచ్చేటువంటి దాణా ఏ విధంగా ఇవ్వాలి, స్టార్టర్ ఫీడ్ కానీ బ్రాయిలర్ ఫీడ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక నెల దాటిపోయిన తర్వాత ఏంటంటే వాటిని సాధారణంగా కోళ్ళకి ఏ విధమైన దాణా ఇస్తామో ఆ విధంగా నూకలు, తవుడు కానీ, మొక్కజొన్న తాలకు పొట్టు కానీ, ఏ విధమైన వ్యవసాయ వ్యర్థాలని మళ్ళీ మనం దానాగా తయారు చేసుకొని మనం ఈ కోళ్ళకి అందించుకుంటే మనకి కోళ్ళు మీద పెట్టేటువంటి దానా ఖర్చు కూడా చాలా వరకు తగ్గుతుంది. అదేవిధంగా ఈ కోళ్ళు పెంచే వాళ్ళు కనుక అజుల్లా పెంపకాన్ని కనుక చేపట్టి అజుల్లాను పెంచుకొని తద్వారా ఆ అజుల్లాను కనుక ఈ కోడి పిల్లలకు అందించుకుంటే ఈ ఎక్కువ ఇందులో ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దానా మీద పెట్టే ఖర్చును కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకటి, మనకి మాంస ఉత్పత్తులు, గుడ్ల ఉత్పత్తులు గ్రామీణ స్థాయిలో బాగా అందుబాటులో ఉంటాయి, తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే వీటి అమ్మకాలు చేయడం వల్ల యువత అదనపు ఆదాయానికి, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా కూడా ఈ కొరటకోళ్ళ పెంపకాన్ని కనుక చేపడితే గ్రామీణ యువత దేశ అభివృద్ధికి అలాగే ఆరోగ్యానికి పాటుపడే వాళ్ళు అవుతారు. నాటుకోళ్ల పెంపకం అనాదిగా మన గ్రామీణ సంస్కృతిలో భాగం. అయితే వీటిలో గుడ్లు, మాంసం ఉత్పాదక శక్తి చాలా తక్కువగా ఉండడం వల్ల వీటి పెంపకం రైతుకు అంత గిట్టుబాటుగా లేదు. అయితే అభివృద్ధి పరిచిన సంకరజాతి కోళ్లను పెంచుకుంటే తక్కువ సమయంలోనే అధిక గుడ్లు, మాంసం ఉత్పత్తిని చేసుకుని జీవన స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు. వ్యవసాయంలో పెరిగిపోయిన పెట్టుబడులు, గిట్టుబాటు కాని ధరలు తదితర కారణాలతో సేద్యమంటేనే రైతులు కాడిని వదిలివేస్తున్నారు. ప్రత్యామ్నాయదారులు వెతుక్కుంటున్నారు. కానీ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు పెట్టుబడుల్ని తగ్గించుకుంటూ సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కూరగాయల్ని పండిస్తున్నాడు. నాణ్యమైన దిగుబడులను తీస్తూ మంచి ఆదాయాన్ని పొందుతూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. కూరగాయల్లో రాజవరండి అంటే టక్కున గుర్తుకు వచ్చేది నోరూరుంచే వంకాయ. భోజన ప్రియుల్ని మనసు దోచే వంకాయ కూర లేకుండా శుభకార్యం జరగదు. ఈ వంకాయను సాగు చేసి ఏడాది పాటుగా మంచి దిగుబడులు పొందుతున్నారు తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం కేసావరం గ్రామానికి చెందిన రైతు కాశీ విశ్వనాథ్. వంగ దీర్ఘకాలిక పంట. ఒక్కసారి నాటి మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే 6-7 నెలల పాటు దిగుబడులు వస్తాయి. అందుకే రైతు కాశీ విశ్వనాథ్ 2 ఎకరాల్లో వంగను సాగు చేస్తున్నారు. నవంబర్లో నారు పోసి డిసెంబర్ 26 నాడు నాటు వేశారు. నాటిన 3 నెలల నుండి పంట దిగుబడి ప్రారంభమై 6 నెలల వరకు దిగుబడి వస్తోంది. వచ్చిన దిగుబడిని స్థానిక మార్కెట్లో అమ్ముతూ ప్రతిరోజు ఆదాయం గడిస్తున్నారు. సంప్రదాయ పంటలతో పోల్చితే కూరగాయల సాగులో అధిక లాభాలు వస్తున్నాయని రైతు చెప్తున్నారు. నేను మామూలుగా వరి వ్యవసాయం చేసి వాడిని. వరి వ్యవసాయం గిట్టుబడి అవ్వక వాటర్ లేక నీకు మామూలుగా ఈ మెట్ట వ్యవసాయానికి వచ్చాను. వచ్చి మామూలుగా ఫస్ట్ వాళ్ళు దుక్కి దున్నుకొని కొత్తిమీర పోసుకున్నాను. కొత్తిమీర తీసుకున్నాక వంగ అయితే 2 ఎకరాల్లో చేస్తున్నామండి. జాగ్రత్తగా మా కలుపు తీసుకుని చేసి మామూలుగా ఎరువులు పెట్టుకుంటా, పురుగు మందులు కొట్టుకుంటా చేస్తున్నాను. నారైతే మేము సేకలు నర్సరీ నుంచి తెచ్చామండి. నారుకు వచ్చి ఎకరానికి వచ్చి 6,000 నుంచి 7,000 దాకా ఖర్చు అవుతుంది నారుకి. వారానికి ఒకసారి తడి ఇవ్వాలి. వారానికి వచ్చి కాలువలంటా తీసుకుంటా చేత్త ఆకులు బాగు చేసుకుంటా చేస్తూ ఉండాలండి. మొక్కకి 3 అడుగులండి వంగకి 3 అడుగులండి. ఎటు చూసినా 3 అడుగులు పెట్టుకోవాలండి. బంతిపూలు వేస్తామండి చుట్టూరు బార్డర్. మామూలుగా ఎగిరే పురుగు రాకుండా వంగ నాటిన కాంచి 120 రోజులకి క్రాప్ వస్తుందండి. అక్కడి నుంచి 6 నెలలు కాస్తుంది. జాగ్రత్తగా మందులు కొట్టుకుంటా పురుక్కి ఇట్లకి కొట్టుకుంటా చేసుకుంటే 6 నెలలు తెగుతుందండి. మామూలుగా అయితే ప్రకృతి సహకరిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. లేదంటే మామూలుగా పురుగు మందులు మాత్రం వర్షం పడినా ఏం పడినా పురుగు మందులు కొట్టుకుంటూ ఉండాలి. ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది ఇది. పుచ్చికి ఇట్లకి జాగ్రత్తగా మందులు కొట్టుకుంటే ఆర్గానిక్ ఒకసారి ఆర్గానిక్ బయోలు ఇవి కొట్టుకుంటూ ఉంటే పని అవుతుంది. మామూలుగా అయితే వంగలు అయితే మెయిన్ మెట్ట సాగు అండి. ఆ మెట్ట సాగు కంట్రోలింగ్ ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఆ మెట్ట సాగు వచ్చిందంటే 3 నెలలు పంట అంతరించిపోద్ది. మళ్ళీ ఇంకో పంటను ఎత్తుకోవాలంటే మళ్ళీ ఖర్చు మొదలగానే చెబుతుంది మాకు. అందుకని ఏంటంటే మామూలుగా దీన్నే జాగ్రత్తగా చేసుకుంటా చెందుతా చూసుకుంటున్నాం. మేము ఎకరం సాగులు అయితే రోజుకి కింటం కాడకే నెలకొచ్చి 3 టన్నులు క్రాప్ తెగుతుంది అండి నెలకే.
ఎకరానికి వచ్చి మామూలుగా మనం ఎంత కష్టపడితే అంత ఫలితం దొరుకుతుంది అండి. వంగలో మార్కెట్ ద్వారా అయితే ఇదే 10 కేజీలో 400-300 అమ్ముతుంది. అదే ప్రస్తుతానికి అయితే 200 చేసి అమ్ముతున్నారు. దిగుబడికి అయితే వంగనారికి దీనికి అయితే లీజ్ అయ్యి అయితే 1 లక్ష రూపాయల దాకా ఖర్చు అవుతుంది వంగకి. దీన్ని బట్టి దిగుబడి బట్టి మార్కెటింగ్ రేటు బాగుంటే దాన్ని బట్టి వస్తుంది అండి. ఖర్చులు పోవడం మనకి నెలకు వచ్చేటప్పటికి 10-15 వేలు కనిపిస్తూ ఉంటుంది. కూలీల గురించి వచ్చేస్తే రోజుకి 3 చొప్పున రోజుకి 1000 రూపాయలు ఓన్లీ కోత్తాకే అవుతుంది. మామూలుగాను కలుపు తీత్తాకి ఇట్లకి అయితే కొంచెం ఇంచుమించు వారానికి వచ్చి 1-8 మంది కలుపు తీస్తాకు ఉండాలండి. రోజు 3 కాయలు కొత్తగా ఉండాలి. తింటాం వచ్చి 2000-3000 దాకా కొంటున్నారండి. మేము తణుకు మార్కెటింగ్ చేస్తామండి. మేము రోజుకి 150 కేజీల నుంచి 2 గంటల దాకా పంపిస్తూ ఉంటామండి. వేసవి వచ్చిందంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది పుచ్చకాయలు. ఉష్ణతాపంతో ఉపశమనమే కాకుండా ఆరోగ్యాన్నిచ్చే ఈ కాయకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలుగు రాష్ట్రాల్లో తీగ జాతికి చెందిన పుచ్చను వేసవిలో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. ఇప్పటికే దానిమ్మ సాగు చేస్తూ అధిక లాభాలను పొందుతున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ రైతు పుచ్చ సాగు కూడా చేపట్టారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండించడం ద్వారా పంట ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడి వచ్చింది. తోట వద్దే వ్యాపారస్తులకు కొనుగోలు చేస్తూ ఉండటంతో రవాణా ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగిందంటున్నారు రైతు. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న వాటర్ మెలన్ తోట చూడండి. మొత్తంలో 8 ఎకరాల్లో సాగు చేస్తున్నారు రైతు మోహన్ కుమార్. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఏ కొండాపురం గ్రామానికి చెందిన ఈయనకు పుచ్చ సాగు విధానంలో 10 సంవత్సరాల అనుభవం ఉంది. డిసెంబర్ నెలలో మ్యాక్స్ 0024 రకానికి చెందిన విత్తనాలను నాటారు. బెడ్ విధానంలో డ్రిప్ ఏర్పాటు చేసి ఎరువులు నీటి తడులు అందించారు. సెమీ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండటంతో అధిక దిగుబడులను పొందుతున్నారు. తోట వద్దే వ్యాపారులకు కిలో 10 రూపాయలపైనే విక్రయించారు. ఫస్ట్ ఇది స్టార్టింగ్ వచ్చేసి ఫ్లవ్ కొట్టేది, పల్టరీ వేసి బెడ్లు దోలేది. బెడ్లు దోలిన తర్వాత మల్చింగ్ షీట్ కప్పేది అనమాట. ఈ బెడ్లు దోలినప్పుడే బెడ్ల పైన కొద్దిగా ఫర్టిలైజర్ ఇదంతా చల్లేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మల్చింగ్ షీట్ కప్పిన తర్వాత హోల్ షేప్ ఇచ్చేది, లేబర్తో విత్తనాలు పెట్టి విత్తనాలు వచ్చేసి మ్యాక్స్ అని బిఎస్ఎఫ్ కంపెనీ మ్యాక్స్ వెరైటీ పెట్టినాను. అది ఒక మ్యాక్స్ వెరైటీ వచ్చేసి 5 ఎకరాలు, 0024 అనేది ఒక 3 ఎకరాలు, 8 ఎకరాలు దాకా పెట్టినాను. 1.5 ఫీట్ విత్తనానికి విత్తనానికి గ్యాప్, 1.5 ఫీట్. మార్చి నుంచి జూన్ జూలై ఆ మధ్యకాలంలో వర్షం ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి కొద్దిగా వైరస్ వచ్చే ప్రభావం ఉంటుంది. మిగిలిన టైం ఎప్పుడైనా ఓకే. ఇప్పుడు ఈ చలికాలం అయితే కొంచెం 70 రోజుల నుంచి 80 రోజుల వరకు పడుతుంది. ఎండాకాలం అయితే ఇప్పుడు జూలై ఆగస్టు ఆ నెలలో అయితే 60 రోజుల నుంచి 70 రోజుల లోపల అయిపోతుంది. విత్తనం ఖర్చు కాస్ట్లీ కొంచెము. విత్తనం వచ్చేసి ఇది 60,000 రూపాయల దాకా ఉంది ఒక కేజీ. కేజీ వచ్చేసి 4 ఎకరాలకు వస్తుంది. పెట్టుబడి ఇంచుమించు ఒక ఎకరాకు వచ్చేసి 70,000 దాకా అవుతుంది. ఎకరాకు 25 టన్నుల వరకు వస్తుంది. ఇంతకుముందు అయితే 30 టన్నులు కానీ వచ్చేది, ఈ మధ్య కొద్దిగా తగ్గింది. 27 టన్నుల దాకా వస్తుంది ఇప్పుడు కానీ. ఇప్పుడు 27 టన్నుల పైనే వస్తుంది ఈ సంవత్సరం కానీ. వ్యాపారస్తులు వచ్చి ఇక్కడే కొంటారు కానీ బయటికి మార్కెటింగ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మార్కెటింగే చాలా ఇబ్బంది అవుతా ఉండేది. బయటికి పోయేదానికి దూరం పంపల్లా, ఢిల్లీ అక్కడ అక్కడ పంపాలంటే ఒక్కొక్క టైం పడుతుంది, అక్కడ ఒక్కొక్క టైం పట్టదు. ఇక్కడ లోకల్ మార్కెట్లకు పంపాలంటే ఈడ లోకల్ వ్యాపారస్తులని అమ్ముకోవాలంటే చాలా ఇబ్బందిగానే ఉంది. నాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం అంటే ఈ మధ్య ఒక 2-3 సంవత్సరాల నుంచి మధ్యలో పెట్టలేదు, ఈ సంవత్సరం పెట్టినాను. ఇంతకుముందు మంచి దిగుబడులు వచ్చినా ఇప్పుడు మంచి దిగుబడులు వేస్తాను. 27 టన్నులు వచ్చి 10 రూపాయల రేటు ఉంటే రైతుకు సాటిస్ఫై. 8 ఎకరాలకు 150 నుంచి 160 టన్నులు ఫస్ట్ కటింగ్ అవుతుంది. సెకండ్ కటింగ్ మరి 1 వీక్ నిలిచి చేస్తే సెకండ్ కటింగ్ ఎక్కువ రాదు. ఎకరాకు ఒక 3 టన్నులు 4 టన్నులు ఆ మధ్య రేట్ అయితే ఇప్పుడు మొన్నటి వరకు 15 రూపాయలు ఉన్నది, అది తగ్గిందని ఇప్పుడు 13 రూపాయలు ఇచ్చింటే 13 రూపాయలు తమ్. ఈ వైరస్ రాకోకుండా కొంచెం జాగ్రత్త పడాలి. దీనికి కొంచెం అంత ఎంతో దీని మీద నిఘా ఉండాలి. ఫస్ట్ ఈ పెస్టిసైడ్స్ స్ప్రేయింగ్ చేయడానికి ఫస్ట్ నిఘా ఉండాలి రైతుకు. 3 డేస్ టైం చేస్తాం. డ్రిప్ వదిలేది ఫర్టిలైజర్, స్ప్రేయింగ్ సపరేట్ ఉంటుంది. అదే ఇప్పుడు ఏమవుతుందంటే కొంతమంది పేపర్ తీయకోకుండా
నెక్స్ట్ సేద్యం చేసి ఇదే బాగుందిలే అన్ని పెట్టడం వల్ల వైరస్ ఆటోమేటిక్గా వస్తుంది, రాదు అని చెప్పడం లేదు. కొంచెం ఎండగాలి, భూమి ఎండగాలితే ఆటోమేటిక్గా ట్రిప్స్ మైట్స్ దూరం వెళ్ళిపోతుంది, బాగుంటుంది, వైరస్ రాదు, రావడానికి అవకాశం కానీ లేదు. ఎండల్లో కొద్దిగా రావచ్చు వైరస్ అయితే. ఎకరానికి 60-70 వేల ఖర్చుతో వైరస్ తెగుళ్లను అధిగమించిన రైతు 25 టన్నులకు పైగా దిగుబడి సాధిస్తున్నారు. కిలోకు సరాసరిన 10 రూపాయల ధర లభించినా 2.5 లక్షల ఆదాయం పొందుతున్నారు. తక్కువ కాలంలో కేవలం 2-3 నెలల్లో చేతికొచ్చే పుచ్చపండు రైతుకు శ్రమకు తగ్గ ఫలితాన్నందిస్తుందనడంలో సందేహం లేదు. వాతావరణ పరిస్థితులలో అనూహ్యమైన మార్పుల వలన వేసవి ముందుగానే ప్రారంభమైంది. అధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చేపల పెంపకంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో సహజ సిద్ధమైన జలాశయములు, చెరువులు, కుంటలలో చేపల పెంపకం సాగుచున్నది. వివిధ కారణముల వలన నీటి మట్టము క్రమేపీ తగ్గటం జరుగుతోంది. వేసవి ముగిసే వరకు నీరు కొత్తగా చేరే అవకాశం ఉండదు. ఇటువంటి పరిస్థితులలో నీటి వనరులలో ఉన్న చేపల్ని నిశితంగా గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆకస్మికంగా చేపలు చనిపోయే ప్రమాదాన్ని నివారించి ఆర్థిక నష్టం కలగకుండా చేసుకోవచ్చు. వేసవిలో ఉష్ణోగ్రతల వల్ల రోగకారక సూక్ష్మక్రిముల బారిన పడి చేపలు రొయ్యలు చనిపోయే ప్రమాదముంది. ముఖ్యంగా చెరువుల్లో ప్రాణవాయువు తక్కువ మోతాదులో కరుగుతుంది. తద్వారా నీటిలో అధిక సాంద్రతలో పెరుగుతున్న చేపలకు ఆక్సిజన్ అందక చనిపోతాయి. చెరువుల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉన్నప్పుడు చేపలు రొయ్యల జీవక్రియలు పెరిగి అధికంగా పెరుగుదలకు తోడ్పడతాయి. ఈ సమయంలో సరైన మోతాదులో చేపలకు దాణాను అందించాలి. మోతాదుకు మించి మేతను చెరువుల్లో వేస్తే మేతలో ఉండే అమోనియం, నత్రజని వంటి పోషకాలు చెరువు సమతుల్యం దెబ్బతీస్తాయి. వృక్ష జంతు ప్లవకాలు విపరీతంగా పెరిగి అల్గాల్ బ్లూమ్స్ ఏర్పడతాయి. ఇటు అధిక ఉష్ణోగ్రతల ద్వారా నీటిలో ఉండే ప్లవకాలు విపరీతంగా పెరిగి చనిపోయి చెరువు పైభాగంలో ఒక తెట్టువలె ఏర్పడి ఆక్సిజన్ సరఫరాను అడ్డుకుంటాయి. సాధారణంగా చెరువుల్లో వివిధ కారణాల వల్ల చేపలు రొయ్యలు చనిపోతుంటాయి. కాని వేసవి కాలంలో మాత్రం చాలా వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలి. వారానికి ఒకసారి ట్రయల్ నెట్టింగ్ వేయాలి. రోజు సాధారణ నీటి నాణ్యత ప్రమాణాలు, ఉష్ణోగ్రత, నీటిలోని ఆక్సిజన్ పరిమాణం, రంగు, నీటి టర్బిడిటీ ప్లవకాల సాంద్రతను గమనించుకోవాలి. ఆహారం, మేత వృధా కాకుండా సరైన మోతాదులో చేపల ద్రవ్యరాశిలో 4% ఇవ్వాలి. చెక్ట్రేలను ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా చెరువుల్లో ఆక్సిజన్ తగ్గిన సమయంలో మరపడవలు, తెప్పల ద్వారా చెరువంతా కలియదిరగాలి. సాధ్యమైనంత వరకు పెద్ద సైజు చేపలను పాక్షికంగా కానీ పూర్తిగా కానీ చెరువుల నుంచి వేరు చేసి అమ్ముకోవాలి. చెరువుల్లోని నీటి మొక్కలను చంపడానికి రైతులు వివిధ రకాలైన గుల్మనాశకాలను ఉపయోగిస్తుంటారు. వీటిలోని విషపు కారకం ద్వారా ఒత్తిడిలో ఉన్న చేపలు రొయ్యలు మరణిస్తాయి. అందువల్ల కలుపు మొక్కలను భౌతికంగా నివారించాలి. గడ్డి చేపలను చెరువుల్లో వదులుకోవడం ద్వారా నీటిలో పెరిగే నాచు, గడ్డి మొక్కలను నియంత్రించుకోవచ్చు. రైతులు ఈ యాజమాన్య పద్ధతులను ముందస్తుగా పాటించినట్లయితే చేపలు చనిపోకుండా కాపాడుకోవచ్చు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నెంబర్ 0403010101 మరియు 8897168611. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.